కవర్ తెచ్చావా? అది వెనకలో ఉన్నట్టు ఉంది. కవర్ టమాటా ఎంత చేయి అక్కడ? ఇది యాభై వందలే. టమాటా ముందు ఇచ్చేది పెద్ద సార్ వేసింది. నొక్కు సరేసిన ఒక్కదా అది అయిపోయింది. వచ్చేది రాన్న, వెళ్ళొస్తానా? లైట్లు కట్టేది కదా. టిఫిన్కి ఫోన్ పేలు ఉన్నాయిలే. ఇదంతా చూడు, ఎండ వచ్చాక ఇది చీర తీసి మొక్కలకి అగ్గి తగిలిద్ది. సరే ఎంత పొద్దున్నే అక్కడికెళ్ళాడు? వస్తలేదు సురేష్, వస్తలేదా? అది నువ్వు అక్కడ ఉన్నావు అయితే. ఇప్పుడు ఏమన్నాడు? వస్తానన్నాడా? బిస్కెట్లు కొనుక్కున్నావా? ఏ మా వెళ్ళి అది వెళ్ళిపోతున్నారు. వెళ్ళి తీసుకెళ్ళి ప్యాకెట్ అంటే అందులో వేసా? పొద్దున్నే తింటాం అలవాట. చప్పుడు బిస్కెట్లు తింటా. ఇగో ఇది లేదు. షుగర్ ఏంటి? బండి ఎక్కి నాకు ఇది తలపోటే. తలకపోటా? వంద సార్లు చెప్తున్నాను అడుగు. ఏ నాకు బండి వెళ్తా, నాకు తోలేరండి. మనం కడకెళ్ళాం. మరి అలవారు మధ్యలో ఉంది. ఇదిగో గొడ్డ ఎడుతూ ఉడుతాను. తెల్లవారు మనుషులు నీ బండి సరే బండి తేరారా? ఆగిపోయింది వెళ్ళగొట్టి. ఎనకాల ఆటో వచ్చేస్తుంది. ఏరా ఎదురు జరిపి ఆటో వెళ్ళిపోతే ఎదురు జరిపి అయ్యా. వస్తలేదా? ఆకోట్లా? సరే కారు అంతా ఎక్కడ జరుపుకోవాలి కదరా. మరి ఏ అన్న మరి సోకు లేకపోవా? అంత మానది లేపకూడదు కావచ్చు. మరి ఏంటి లేదు? అదేంటి అందరూ స్టార్ట్ చేసి బండి వెళ్ళితే నువ్వేంట్రా బాబు? ఈ సోకు ఎందుకు లేపుతారు అన్నవా? ఇప్పుడు అన్న అర్ధాంతరంగా పెట్రోల్ అయిపోయినప్పుడు లేపుతారు కావచ్చు సోకు. నువ్వేమో బండి కండిషన్లో ఉన్నప్పుడే సోకు లేపుతానంట. నువ్వు అందరికీ అవుతుంది బండి ఒకేసారి, నీకు ఎందుకు అవుతుంది స్టార్టింగ్ అసలా? ఇంకా నువ్వు నేర్చుకోవాలి. ఒక సంవత్సరం అన్న ట్రైనింగ్ కావాలి నువ్వు. పెట్రోల్ అయిపోందా? మంచిగా అయిపో
వెళ్ళే బళ్ళు అన్ని మా బిడ్డ బ్రహ్మానం వాళ్ళందరిలో కూడా మా బండి బాగా చేస్తుంది. అవుతుంది అవుతుంది కొత్త బండి కదా, బండి కూడా చాలా నీట్గా చాలా కండిషన్గా ఉంచుతావు కదా బండి. కాదు దరిద్రం అంటే ఏంటో చూడు, అసలు బండి అంటే చెత్తలేని వాళ్ళ బండి సిటికిన అయిపోతుంది. నువ్వేమో బండినేమో రోజుకేమో 30 సార్లు తుడిసి నువ్వు బాబు మంచి అంటే వెలగట్టేసింది వాళ్ళ సరళ తగులుతుందిరా. వేసిన తండ్రి ప్రభా నేను బాగానే ఉన్నాను, ఆయన మా సూరమైన బాగా చూడారు ఆడే బాగా చూడున్నా ప్రభా. నీకు అందరూ సంవత్సరాలు నా తండ్రి మీరు ఎక్కడ చోట మా అందరిని భద్రపరిచి కాపాడమని ఎంతగానో బాధపడి అడుగు వేడుకుంటున్నా ఇక్కడ గారు మనకు అసలు ఏమీ కాపాడతలేదు రా దారాల. ఇగో నా సెల్ ఫోన్ మీద వాన పడినట్టు పడిపోయింది రా మంచి, ఇలా కట్టుకుంటే బట్టలు జారిపోతుంది. అమ్మో ఇంత మంచి అలా మొన్న మొన్నటికి మొన్న ఒక రోజు కురిసింది, మళ్ళీ ఈ రోజు రెండు బిరకలు. నువ్వు మట్టికి స్లోకి వెళ్ళావు రా, కంగారు అవ్వలేదు. అసలు ఈ దారిలో ఏది వస్తుందో ఏది వెళ్తుందో కాపాడుతుంది అసలు మొత్తం అన్ని తడిచిపోతుంది ఈ మంచుకి. అరే ఈ మంచు మొన్న రోజులు కురిసింది చూడు, దాని మీద ఎక్కువ కాదు మనం మనం బైపాస్ కడికి వెళ్ళినప్పుడు దారి కాపాడక పక్కకి వెళ్ళిపోయాం. అది ఆ రోజు కన్నా ఎక్కువ గుర్తుంది వాళ్ళ మంచు, అసలు ఏమీ కాపాడతలే. అటు నెల నుంచి ఎంత దాడేస్తావా, ఇది మంచిగా యాక్సిడెంట్ లేదు ఒకరికొకరికి కాపాడక ఏం కనిపిస్తుంది చూడ. చెట్లు అలా కాపాడుతున్నట్టువా, ఏ ఊళ్ళో మటుకు విపరీతంగా కాపాడుతున్నా రోజు చేసే కదా మాట్లాడు కాదు. ఇదిగో ఒకసారి బండి స్లో చేసారి, ఒకసారి ఆపు బండి, ఒకసారి రోడ్డు బాగున్నా అక్కడ ఆపు చెప్తాను. అలాగా ఇక్కడ ఆపురా చెప్తాను ఆపు, ఒకసారి మళ్ళీ అంటే ఎలా చేతి కానీ బండి ఆపొద్దు, అదే ఇంజిన్ ఆపొద్దు, ఆగదు ఒకసారి ఆపురా చెప్తాను. సూరమే ఆపుదాం, నీకు ఇద్దరు ఎక్కొచ్చా కాగదాం, మళ్ళీ అంటే వెళ్ళి చేతికి ఆపుదా చెప్తాను. ఖర్చు మీద ఆగిపోతారా, మళ్ళీ నొప్పి ఇంకోటలేదు ఇబ్బంది అయిపోతుంది. అయితే స్లో వెళ్ళి అయితే మంచి చూపిస్తాను అంటే ఆపు చాపే నువ్వు కాదు కలకం మీద చూపిస్తాను రా. మరి పార్లు ఉండే కట్టుకుంటాక ఓ చేతి ఓ చేతిలో సెల్ ఉందా, ఓ చేతిలో పార్లు ఉన్నాయి, ఇంకెలా చూపించను ఒకసారి స్లోగా స్లో చేయాలి. అంత స్లోగా నా తల మీద ముంచు, నా తల మీద బండి ముంచు చూపిస్తున్నాను చూడు నీకు. అసలు మన బళ్ళు వెళ్తుంటేనే కెమెరా కూడా ఏం కాపాడతలేదురా, కెమెరా కూడా మస్కు వచ్చేసింది. ఇదిగో బజ్జీ ఏమన్నా, ఒక 6 బజ్జీ ఏమన్నా బండి తోలకు ఇప్పుడు దాకా. తీసుకుంటారు కింద పోతాం తీసుకో కింద ఏమన్నా వీలేదేనా, బాధపడుతున్నారా పడ
ఇదేమన్న సలీహా సరిపోండి అయిపోయింది అయిపోయింది ఆంజనేయ అప్పుడు చెప్పు. హాయ్ అండి, రాజవారం నుండి సీతంపేట వచ్చామండి. ఇదిగో సీను అండి, దొయ్యేసేసాము. 10 అయ్యిందండి, అన్నాలు తిన్నాము. మళ్ళీ ఇంకో సాటిన సీన్ ఉందంట 6 అక్కడికి వెళ్తున్నామండి, చూస్తాము. బాగుంటే వేస్తాము, లేకపోతే ఈ రోజుకి ఇంటికి వెళ్ళిపోతామండి. బాయ్. వెళ్ళేటప్పుడు బయన గుడి వెళ్ళాలండి. వెళ్ళేటప్పుడు బండికి బండికి ఏమో ఆయిల్ మార్పించాలండి. బండి ఈ మధ్యనే కొన్నాను, బండి గురుండి నాకు తెలియదండి. ఈ మధ్యనే అబ్బులు నాకు చెప్తున్నాడు అండి బండి గురుండి జాగ్రత్త అని. మరి ఇప్పుడు వెళ్ళి మారుతామండి, అదో అయిపోయాక. సరే, ఇక అంతేనండి. 21 ఆగో పెట్రోల్ ఇవ్వరా. ఇంజిన్ ఆయిల్ తెచ్చుకోవా, చూపించు. నువ్వు కొన్న ఇంజిన్ ఆయిల్ ఇదిగోండి, నేను కొన్న ఇంజిన్ ఆయిల్, నేను కొట్టించుకున్న పెట్రోల్. యారా ఇది ఎంత చేయి మొత్తం? 400. సరే వెళ్తున్నా. రాజు ఎందుకో కాకేశా, హాయ్ హాయ్. సచవతి హాయ్ హాయ్ హాయ్. చీరంత దొక్కి అతని హాయ్. నీరు కాగనియా, చెంబేదా? కాగనియా నీరు? కాల్పోరియా లోనట్టు క్యారాజీ పార. యాంకర్ ఉండవా మరి? రాత్రి తెచ్చాను కదా అట్టికాయలు. అట్టికాయ కూర అన్న అన్న కూటుకోండిలో కూర తాగలే. పెరుగా పెరుగా పొద్దున్న పెరుగు వేసుకెళ్తారండి పిల్లలు.